ప్రభుత్వం వల్ల కానివ్వచ్చు, స్తబ్దుగా సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లీడర్స్ ఇప్పుడు మెల్లమెల్లగా బయటికి వచ్చి ఒక రేంజ్ లో కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయడానికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే కేసీఆర్ ఒక కాంగ్రెసే కాదు, మీరు చెప్పినట్టు ఎంటైర్ తెలంగాణ సమాజం కేసీఆర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మీద 4.5 సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న అవమానాలు కానివ్వండి, అసలు ప్రజలని ఒక మనుషుల్లాగా చూడలేని ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని ఎంటైర్ తెలంగాణ సమాజం కేసీఆర్ కుటుంబాన్ని అసలు తెలంగాణలో రాజకీయంగా లేకుండా చేయాలనే తాపంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము పిలిచినా పిలవకుండా ఇక్కడికి వెళ్తే వాళ్ళే వచ్చి మా దగ్గరికి వస్తున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కి హోప్ లేకపోయింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో భూస్థాపితమైంది, మీలాంటి లీడర్స్ అందరూ కూడా హోప్ వదులుకొని సైలెంట్ అయిపోయిన టైంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ లో ఈ పునరుత్సాహం, ఈ ఉత్తేజం రావడానికి కారణం ప్రజలలో ఉందంటే మళ్ళా కేసీఆర్ వస్తుందనే ఒక టాక్ ఉండే, మీరు చెప్పినట్టు నాలాంటి లీడర్లు అంటావా నన్ను రాజకీయంగా ఫినిష్ చేయాలని చెప్పి నా అసెంబ్లీలో నేను తప్పు చేయకుండా నా ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేశాను. అసలు దేశంలో 70 ఇయర్స్ భారతదేశ ప్రజాస్వామ్య భారతదేశంలో ఎక్కడ జరగాలి ఎమ్మెల్యే డిస్క్వాలిఫై? కోర్టు రిజిస్టర్ చేయాలి, మీరు చేసిన తప్పు అంటే కూడా చేయలే. అలా ప్రతి ఒక్కరిని కూడా గట్టిగా ఉన్న వాళ్ళందరినీ కూడా తొక్కుకుంటూ మళ్ళీ గెలవాలనే ఆలోచనతో ఆయన ముందుకు పోతున్నాడు. కాకపోతే ఇప్పుడు ఆయన చేసిన చేతులు ఆయనకే రివర్స్ అయినాయి. దాంతో ప్రజలు ఆయన కుటుంబం మీద తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మొన్నటి వరకు సర్వేలు చెప్పిన ప్రకారం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఇక భూస్థాపితమే, కాంగ్రెస్ అనే పదాన్ని కూడా ప్రజలు మర్చిపోతారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుంది అన్న మాటలు మనం విన్నాం. కానీ ఒక్కసారిగా ముందస్తు ఎన్నికల ప్రభావమో లేకపోతే కేసీఆర్ మాట్లాడుతున్న మాటలో, బహిరంగ సభలో కేసీఆర్ చేస్తున్న కామెంట్సో కారణాలు ఏమైనప్పటికీ కూడా మళ్ళీ మీరు ఈ మీకు వచ్చిన ఈ గోల్డెన్ ఆపర్చునిటీని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏ స్థాయిలో ఉపయోగించుకోబోతున్నారు? కేసీఆర్ అండ్ వాళ్ళ సన్ కేటీఆర్ గత 1 ఇయర్కి వెళ్ళే వారు వాడే భాష చూసిన తర్వాత ప్రజలలో కూడా బాగా వీళ్ళ మీద అసహనం, ప్రజలలో కూడా వీళ్ళ మీద బాగా కోపం పెరిగిపోయింది. ప్రతిసారి కేసీఆర్ గారు కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వారి ఫాదర్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఇలా తరతరాలకెళ్ళి దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన వారిని కూడా వదిలిపెట్టకుండా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఎవరు మాట్లాడితే వారిని తిట్టడం, ఆ భాష కూడా రాక్షసుడు, దొంగ, సన్యాసి ఇంకా మనం చెప్పలేము. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ టీడీపీ శత్రుత్వం గురించి మనకు తెలుసు, కానీ కేసీఆర్ పుణ్యమా అంటూ టీడీపీ కాంగ్రెస్ మళ్ళీ ఏకమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ దాని గురించి చర్చలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. మాకు ఓన్గా పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ తెలంగాణ, కానీ మేము 1% కూడా ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు ఈసారి. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణని 4.5 ఇయర్స్లో బంగారు తెలంగాణ ముసుగు మీద భ్రష్టు పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలి అసలు రాష్ట్రాన్ని 2 లక్షల కోట్ల అప్పులు చేసి దాన్ని ఏదాన్ని కూడా ఒకటి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఓన్లీ డబ్బు సంపాదన ధ్యేయంగా కొన్ని పెద్ద ప్రాజెక్టు చేపట్టి కమిషన్ల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని దింపడానికి. ఎందుకంటే మాకు కాదు, మా భవిష్యత్ తరాలు, మా పిల్లలు, మా ఇంకా పిల్లలు క్షమించరు మమ్మల్ని. అందుకనే మేము టీడీపీతో పొత్తు పెట్టుకుంటాం. టీడీపీతోని పొత్తు పెట్టుకునేది ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు చూసినాం, 2009లో కేసీఆర్ గారు ఎందుకు పెట్టుకుంటున్నాం, మహాకూటమి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, ఆయన ఈ సంపదని కాంగ్రెస్ హయాంలో 9,000 కోట్ల ఉన్న బడ్జెట్ని ఆయన తెలుగుతోని 53,000 కోట్ల బడ్జెట్ చేసి రాజ్ సెక్రటరీకి అప్పచెప్పిండు. అది రాజ్ సెక్రటరీ గ్రేట్ కాదు, చంద్రబాబు నాయుడు గ్రేటు అని ఆయన పోరిండు. ఎందుకు ఆయన అప్పుడు అవసరం కోసం మహాకూటమిలో తెలంగాణ వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడుతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాం అంటే ఆయన ఏంటంటే ఆయన చేసింది కరెక్టు. ఇలా మేము వాళ్ళు కలిసిన తర్వాత ప్రజలకు టాక్ వచ్చింది, కోదండరాము కానీ సిపిఐ కానీ, ఆ ఓడిపోతాన భయంతో ఓడిపోతున్నాను ఒక అభద్ర ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి. ఇప్పుడు కేసీఆర్కి ఎవరైతే శత్రువులు ఉన్నారో, అది కాంగ్రెస్ పార్టీ కానివ్వచ్చు, టీడీపీ కానివ్వచ్చు, కోదండరామన్ టీం కానివ్వచ్చు, లేకపోతే ఓయూ స్టూడెంట్స్ కానివ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఈ టైంలో? మాకు పవర్ ముఖ్యం కాదు. నేను చెప్పినట్టు కేసీఆర్ అనే వ్యక్తి డబ్బుతోనో దేంతోనో మరొకసారి వస్తే మాత్రం మేము తెలంగాణ ఉండలేము.
మీరు రూలింగ్ లోకి వచ్చినా రాకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేసినా చేయకపోయినా టీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆర్ అండ్ టీమ్ని అణగదొక్కడమే మీ ప్రధాన లక్ష్యమా? అణగదొక్కడం కాదు, ఆయనను మార్చాలి. ఎందుకంటే ఆ నియంతలాగా పరిపాలిస్తూ సెక్రటరీకి రాకుండా ప్రజలతో కలవకుండా ప్రజాప్రతినిధులను కలవకుండా ఆయన ఈవెన్ ఆయన సొంత పార్టీ ప్రజలను కలవడు. ఆయన ఏదో రాత్రి రాత్రి ఒక నిర్ణయం వస్తే రేపు పొద్దున అనౌన్స్ చేస్తాడు వారానికి ఒక స్కీము. ఆ స్కీమ్ ఏంది? మనల్ని అవమానపరిచే స్కీములు అవి. మేము అనుకునే రెండు పేదవానికి ఇల్లు కానీ విద్యార్థులకు సంబంధించిన ఎడ్యుకేషన్ విషయంలో వారికి సంబంధించిన జాబ్స్ 150,000 ఖాళీలు ఉన్నాయని ఆయన చెప్పి 4.5 ఇయర్స్లో అది ఫిలప్ చేయలేదు. అంతేందుకంటే డిఎస్ ఇప్పటివరకు డిఎస్సి నిర్వహించలేకపోయింది. 5-6 లక్షల మంది బీఈడీ చదువుకొని పిల్లలు రోడ్ల మీద ఉన్నారు. ఇంత ఘోరం అంటే 40-50 వేల వెకెన్సీలు ఉన్నాయి, అవి ఫిలప్ చేయలే. అంటే ఏంది, ఆయన సెక్రటరేట్కి వచ్చి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేసుకుంటే ఈ సమస్యలు పరిష్కరించి అలాంటి ముఖ్యమంత్రి మళ్ళా వస్తే మరొక 2 లక్షలు 4 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన కుటుంబం మళ్ళీ బాగుపడి ఇప్పటికే చాలా బాగుపడ్డారు. తెలంగాణ సీనియర్ లీడర్గా, తెలంగాణ కాంగ్రెస్ మోస్ట్ టెర్ఫిక్ లీడర్గా మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు కేసీఆర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్? తెలంగాణ రాకముందు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు, ఏర్పాటు అయిన తర్వాత కేసీఆర్లో ఉన్న మార్పు ఏంటి? ఇప్పుడు కేసీఆర్, అప్పుడు కేసీఆర్. అంటే మీరు తెలంగాణలో తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర బాగా ఉందనుకుంటున్నా మీరు? నేను తెలంగాణ కోసం రాజీనామా మంత్రి పదవి రాజీనామా చేసి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అడ్డం పడితే ఆయన కూడా వ్యతిరేకంగా మాట్లాడాను. అప్పుడు కేసీఆర్తో కూడా ఒకసారి సందర్భంలో మీటింగ్ అయినా, కానీ ఆయన ఏంటంటే మాటలకే పరిమితమైన. అప్పుడు పోరాటం చేసింది సకల జనులు, ఉద్యోగులు, మేము, ఉస్మానియా చేసి, కోదండరామ్ చేసి కలిపి నేను అన్నింటిలో నన్ను ఒక్కనే పిలిచేవారు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే నేను ఒక్కనే ఓపెన్గా మినిస్ట్రీ రిజైన్ చేయడం, ఓపెన్గా సాగర్ గారు అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళతో ఒక ఉద్యమకారంలో అయిపోయాను. తెలంగాణ ఇచ్చేంత వరకు సోనియా గాంధీ కాల్ మొక్తాని బాన్చంద్ అది ఇది అన్నారు కేసీఆర్. ఒక్కసారి తెలంగాణ రాగానే ఓ దయ్యంలా ఒక బూచిలా చూపిస్తానన్నారు సోనియా గాంధీని అని. ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తను టార్గెట్ చేస్తూ మాట్లాడినా కూడా మీలో ఎందుకు సరైన కౌంటర్స్ ఇవ్వడం లేదు? అంటే మేము ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడైతే ఆయన 14 మంది దగ్గర కుటుంబ సభ్యులు నాటి హరీష్ రావు లేడనుకుంటాము తీసుకుపోయి సోనియా గాంధీని కలిసి ఆయన సోనియా గాంధీ కాళ్ళు మొక్కే దృశ్యాలు కానివ్వండి, సోనియా గాంధీ దేవత. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అసెంబ్లీలో మేము అడిగినప్పుడు చెప్పారు, ఎవరు అన్నా కాకున్నా అవునన్నా కాదన్నా సోనియా గాంధీ చేపట్టే తెలంగాణ వచ్చింది, ఇది గ్రేట్ లేడీ అసెంబ్లీలో యాజ్ ఎ సీఎంగా అన్నాడు. ఆ తర్వాత ఆ దయ్యం లోభం ఒక తెలంగాణ లేడీ, తెలంగాణ ఇచ్చిన ఒక గ్రేట్ పర్సనాలిటీ 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అవకాశం వస్తే తీసుకోలేదు. వీళ్ళు దళితుడు ముఖ్యమంత్రి లేకపోతే మీరు నా తల ఉండదని నేను కాపలా కుక్క అన్న వ్యక్తి కాపలా కుక్కుంటే నాకు వద్దు ముఖ్యమంత్రి తీసుకున్నావు. ఆమెకు ఈయన కంపారిజన్ లేదు. ఆమె 2 సార్లు ప్రధానమంత్రి, లేకపోతే ఆమె కాకుండా కొడుకుని పెట్టవచ్చు తీసుకోలేదు. ఆమెను పట్టుకుని అమ్మ బొమ్మ ఎవరమ్మ ఎవరికమ్మ అంటే ఆ మాట అంటే అహంకారం. ఆ మాటలు మేము ఖండం చేయాలి, మీరు అంటున్నాం మేము చెప్పడం కాదు. తెలంగాణ సమాజం పౌరుషానికి మారు పేరు మాట్లాడేవాళ్ళే మిగిలినరు, మాట్లాడేవాళ్ళు మిగిలినరు, పౌరుషం ఉన్నవాళ్ళు మిగిలినరు. డబ్బు పదవులు ముఖ్యం అనుకున్న వాళ్ళు పోయిన వాళ్ళకు మాట్లాడి పౌరుషం ఉండి నాలాంటి వారు మిగిలిన కాంగ్రెస్ లా ఆయన అన్న మాట చెప్తున్నా. గతంలో మీలాంటి వాళ్ళు కౌంటర్లు ఇవ్వడంలో నేను ఎప్పుడు పెట్టి ఏకి పారడం ఇప్పుడు కూడా నేను సైలెంట్ కానీ ఆయన అమ్మ బొమ్మ ఉన్నప్పుడు కానీ ప్రతిసారి చెప్పిన నువ్వు దోచుకుంటున్నావు, నిన్ను రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తే నువ్వు జైలుకు పోయేది ఖాయం, అలాంటి వ్యక్తి నువ్వు మా నాయకురాలు మాట్లాడొద్దని నేను చాలా గట్టి అలా చాలా విషయాలు మాట్లాడి ఇంక్లూడింగ్ గజ్వేల్ ఆయన సొంతం కాన్ఫరెన్స్కి వెళ్ళి దాదాపు 20 గ్రామాలను ఓటు కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా గొంతెత్తితే రేవంత్ రెడ్డికి జరిగిన పరిస్థితి, లేకపోతే జగ్గారెడ్డికి జరిగిన రేవంత్ రిపీట్ అవుతుంది భయపడుతున్నారా? రేవంత్ రెడ్డికి ఏం జరగలే, నన్ను 2 ఇయర్స్ బ్యాక్ నాకు ఏ బిజినెస్లో ఏ కంపెనీలో డైరెక్టర్ కాదు, మా ఇంటి మీద 100 మంది పోలీసులు తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేసిండు ఇదే ఇంట్లో. ఆ తర్వాత మా మున్సిపల్ చైర్మన్ భర్త నాకు రైట్ హ్యాండ్గా ఉండే ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అబ్బాయి కుమ్మరి కులానికి చెందిన మున్సిపల్ చైర్మన్ పెట్టాను, అది ద
దట్ ఈస్ ద జనరల్ సీట్ ఈ రెడ్డికో ఇతర అగ్రవర్ణాలకు ఇచ్చేసి ఆ అబ్బాయిని కారణం లేకుండా చంపించిండు. అలా ఎమ్మెల్యే నగరకల్ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్టు ఓపెన్గా కాల్ డేటా బయటకు వచ్చింది, అది కోర్టులో వేసాం. గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి అరెస్ట్ చేయలే. అప్పుడు దాని తర్వాత అసెంబ్లీలో దాని తర్వాత నీ గజ్వేల్ మొత్తం తిరిగిన నీ సంగతి చెప్తాను, నీ గజ్వేళ్ల పరిస్థితి ఇది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.